ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి పివి నరసింహరావు గారు ఆ వ్యక్తి తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం అలాంటి ఈ ముగ్గురు కూడా మనం చూస్తే ఒక పక్క తెలుగు జాతి గుర్తుపెట్టుకునే వ్యక్తి తెలుగువారి కోసం త్యాగం చేసిన వ్యక్తి పుట్టించడంలో అయితే తెలుగు జాతిని ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పి తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదే సమయంలో ఒక అవకాశం వచ్చినప్పుడు దేశానికే ఒక దశ దిశ నిర్ణయించిన వ్యక్తి పివి నరసింహరావు గారు ఆ సమయంలోనే తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అప్పటికే ఆర్థిక సంస్కరణని ఆంధ్రప్రదేశ్లో సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని అమలు చేయడం అదే సమయంలో టెక్నాలజీ ఎమర్జ్ అవుతూ ఉన్నప్పుడు టెక్నాలజీని కూడా అందిపుచ్చుకొని ఈ రెండు కూడా జోడించి మనం ముందుకు పోగలిగాం దాని ఫలితమే ఈరోజు తెలుగువారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈరోజు అందరూ కూడా నెంబర్ వన్ ఆ స్టేట్ అయిందని చెప్పుకుంటున్నాం దానికి కారణం ఆరో తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ ఆరో తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ ఇంకొక పక్క ఆలోచిస్తే ప్రపంచంలోనే తెలుగు వారందరూ కూడా అగ్రస్థానానికి చేరే పరిస్థితికి వచ్చారు సంపద సృష్టించిన తెలుగు తెలిసిన వ్యక్తులు తెలుగువారు ఆ విధంగా ఐటీ ఒక నాలెడ్జ్ ఎకానమీలో ఒక బ్యాక్ బోన్గా తయారై తద్వారా ఆంటర్ప్రెనర్స్గా మారి ఈరోజు అగ్ర దేశాల్లో నెంబర్ వన్ స్థానంలో తెలుగు జాతి ఇది ఇది మనందరం గర్వించదగ్గ విషయం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎందుకంటే